అండి వెల్కమ్ బ్యాక్ టు లక్ష్మీ స్వీట్ హోమ్. అందరికీ నమస్తే అండి. రేపు 14వ తేదీ సోమవారం భాద్రపద బహుళ ద్వాదశి పుష్పమి నక్షత్రం అండి. అయితే ఈరోజు మనం భాద్రపద శూన్యమాసం అవటం వల్ల కేవలం దైవ ఆరాధనకే ప్రాధాన్యత ఇవ్వాలి. ముఖ్యంగా ఆరోగ్యం కోసమని మనం 13, 14, 15 తారీఖులు చేసే దైవారాధనలు బాగా ఫలిస్తాయండి. విశేషించి వృశ్చిక లగ్నంలో చేసే దీపారాధన, పూజలు, జపాలు, అభిషేకాలు, విష్ణు శివ లలిత సహస్రన పారాయణాలు విశేషమైన పుణ్యాన్ని లభిస్తాయని పండితులు చెప్తున్నారండి. అలాగే అంటే 13, 14, 15 తారీఖుల్లో స్వనక్షత్రము గృహయోగం కూడా ఉండటం ఇంకా విశేషమైన రోజులని చెప్పవచ్చు. ముఖ్యంగా సూర్య భగవానుడు సింహరాశిలోకి స్వనక్షత్రంలో సంచరిస్తున్నాడండి. చంద్రుడు కర్కటం రాశిలోకి సంచరిస్తున్నాడు. కుజుడు మేషరాశిలోకండి, బుధుడు కన్యారాశిలోకండి, గురువు అంటే బృహస్పతి ధనుసు రాశిలోకండి, శని మకర రాశిలోకి సంచరిస్తున్నారు. కావున మనకి ఈరోజు మనం ఎవరమైతే ఈ 3 రోజులు మన ఇంట్లో చాలా మంచి దైవారాధనలు చేసుకున్నట్టుగైతే చాలా మంచి ఫలితాలు వస్తాయండి. అలాగే ఈరోజు మనం స్నానం చేసే నీటిలో కొంచెం కళ్ళు ఉప్పు వేసి స్నానం చేసినట్టుగైతే చాలా విశేషమైన ఫలితాలు లభిస్తున్నాయంట. అలాగే మనం ఈరోజు స్వామివారం అండి. ఎవరైతే ఐశ్వర్య దీపం ఇంట్లో పెట్టుకుంటారో చాలా అరుదుగా పనిచేస్తుందట అని పండితులు చెప్తున్నారు. ముఖ్యంగా ఐశ్వర్య దీపం అయితే ఈ 3 రోజులు వెలిగించడంకు చాలా విశేషమైన చెప్పుకోవచ్చు. తప్పకుండా రేపు మీరు స్నానం చేసిన నీటిలో ఉప్పు వేసుకోవాలి. కళ్ళు ఉప్పు వేసుకొని స్నానం చేయండి, దీపారాధన చేయండి. ఓకేనా? అంతేనండి ఈ వీడియో. మీకు నచ్చితే షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.